అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడూ సినిమా కార్యక్రమాలకు, అవార్డ్ కార్యక్రమాలకు వెళ్తుంటాను, కానీ ఇలా ఒక నిర్మాతలు నిర్మాణం, భవన నిర్మాణాలు, ఆ సంస్థ సంబంధించిన కార్యక్రమానికి రావడం మొదటిసారి. మా శ్రీనాథ్ అన్న పిలుపు మేరకు, మా శ్రీనాథ్ అన్న ఆహ్వానం మేరకు మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం నాకు లభించింది. మీదంతా భవన నిర్మాణం, మాదంతా భావ నిర్మాణం, భావన నిర్మాణం. మా పునాది నా పునాది. ఈరోజు నా భావన అనేది భవంతి, నా భావన అనే భవంతి ఇలా ఇంత స్థాయికి, ఇన్ని అంతస్తులు ఎదిగిందంటే దాని కింద ఉన్న పునాది శ్రీనాథ్ అన్న. 28 ఏళ్ల క్రితం నేను శ్రీనాథ్ అన్న, శ్రీనాథ్ అన్న బైక్లో ముందు వెళుతూ, నేను వెనకాల బైక్ వెనకాల కూర్చొని శ్రీనాథ్ అన్న చెవిలో పాటలు పాడుతూ ఉంటే బావుంది తమ్ముడు అని చెప్పి మెచ్చుకొని అలా బైక్లో వెళ్తూ వెళ్తూ ఒక డైరెక్టర్ని కానీ, ఒక ప్రొడ్యూసర్ని కానీ, ఒక హీరోను కానీ, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వినిపించి, తమ్ముడు ఎలా పాడుతున్నాడు, తమ్ముడు ఎలా రాస్తున్నాడని వినిపించి అవకాశాల కోసం ప్రయత్నించాం శ్రీనాథ్ అన్న నేను. అలా ప్రయత్నిస్తున్నప్పుడు ముప్పలనేని శివగారు అనే దర్శకుడిని పరిచయం చేశారన్న 1995. ఆ ప్రయత్నం ఫలించింది. తాజ్ మహల్ అనే సినిమాలో మొదటి పాట ముప్పలనేని శివగారు శ్రీనాథ్ అన్న ప్రయత్నంతో ఆయన రాయించారు. రామనాయుడు గారు ప్రొడ్యూసర్. 1995 తాజ్ మహల్ అనే చిత్రానికి పాట రాశాను. మంచుకొండలోన చంద్రమ, చందనాలు చల్లిపోనే పాట 1995 రాశాను. అప్పటి నుండి 2023 వరకు ఈ 28 ఏళ్లలో 860 సినిమాల్లో 3600 పాటలకు పైగా రాశాను. దానికన్నిటికీ కారణం తాజ్మహల్. ఆ తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీల్లో శ్రీనాథ్ అన్న లాంటి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, హిందీలో మాట్లాడమంటే కొంచెం నాకు తెలుగు భాషలోనే కొంచెం ఆ ప్రవాహం ఉంటుంది, హిందీలో ఇంగ్లీష్లో అంటే మాతృభాష నుంచి పక్కకెళ్తే కొంచెం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. అయినా కూడా పాటకు భాష అడ్డు కాదు, అడ్డంకి కాదు. నేను ఈ 2023 వరకు 860 సినిమాల్లో 3600 పాటలకు పైగా రాసిన దాంట్లలో మొదటిసారి మన భారతదేశానికి ఆస్కార్ తీసుకొచ్చిన సినిమా RRR ఆ పాట నాటు నాటు. పాటకి భాష అడ్డంకే కాదు, అన్ని భాషల వాళ్ళు, అన్ని రాష్ట్రాల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు ఆ పాటకు ఊగారు, ఆడారు, ఉర్రుతలుగారు, ఆ పాటను మెచ్చుకున్నారు, ప్రశంసించారు. ప్రపంచమంతా ఊగిపోయి ఆ పాటకు మొన్న 2023 మార్చి 12వ తేదీ లేడీ గాగా, రిహానా, సన్లక్స్, జ్వాన్ వారెన్ వీళ్ళందరితో పోటీలో పాల్గొని నెగ్గి మన నాటు నాటుకు ఆస్కార్ లభించింది ఆ విశ్వవేదిక మీద. పొలంగట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు, పొలంగట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు, పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు, మర్రి చెట్టు నీడలోన కుర్ర గుంపు గూడినట్టు, ఎర్రజొన్న రొట్టెలోన పిరపతొక్కు కలిపినట్టు. నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు, నాటు 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 వీర నాటు, నాటు 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 ఊర నాటు, నాటు 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 పచ్చిమిరపలాగా పిచ్చ నాటు, నాటు 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 విచ్చు కత్తిలాగా వెర్రి నాటు, గుండెలదిరిపోయేలా దండనకర మోగినట్టు, చెవులు సిల్లు పడేలాగా కీసు పిట్ట కూసినట్టు, ఏలు సిటికలేసేలా వ్యవ్వారం సాగినట్టు, కాలు సింధు దొక్కేలా దుమ్మారం రేగినట్టు, ఒళ్ళు చెమట పట్టేలా ఈ రంగం చేసినట్టు. నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు, నాటు 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 వీర నాటు, నాటు 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 గడ్డపారలాగా చెడ్డ నాటు, నాటు 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 ఉక్క పోతలాగా తిక్క నాటు. ఇప్పుడు ఇంతమంది మీరు ఎవరో మాట్లాడుతున్నప్పుడు వేదిక మీద పెద్దాయన కూడా బాగా పాడతారని చెప్పారు కదా, ఏమండి నందాని గారా, ఆయన పేరేంటి సార్? ఎలా ఉంది పాట, బాగుందా? ఎందుకంటే మీరు పాట పాడడం తెలిసిన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని అడగాలి. హౌ ఇస్ మై సాంగ్ సార్?
Meer did you listen this song before? Of course I have heard this song so many times and really we are very very proud of this Oscar winner. My best wishes to him from all of us, me thank and you the sir entire Naredco. Thank you, thank you. Keep it up. Edaina sare పాటలైనా కళలైనా సంగీతమైనా సాహిత్యమైనా చిత్రలేఖమైనా శిల్పమైనా ఏదైనా సరే ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని వాటిని ఆస్వాదిస్తేనే ఆస్వాదనలోని ఆనందం అనుభూతి కలిగేది. ఇల్లు లేకుండా, గృహం లేకుండా, నీడ లేకుండా ఏ కళను కూడా మనం ఆస్వాదించలేము. మా కళలకు ముందు మీరందరూ ఎంతోమందికి గృహ నిర్మాణం, ఇల్లు నిర్మాణం, తలదాచుకోవడానికి నీడను మీరంతా అందిస్తున్నారు. మీరందరూ మాకంటే ఎంతో గొప్పవాళ్ళు, సమాజానికి ఎంతో పనికొచ్చేవాళ్ళు. సామాజిక ప్రయోజనం మీ ద్వారా సమకూర్తున్నందుకు ఎంతో సంతోషిస్తూ భవిష్యత్తులో మీరందరూ మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చంద్రబోస్.